సారీ లైవ్ లో నుంచి వెళ్ళిపోయినామా, మళ్ళీ లైవ్ కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. మీరు ఏదో చెప్పారు ఇందాక, శ్రీరెడ్డి ఫేస్బుక్ లైవ్ ఏదో మాట్లాడింది చూసా ఒక్క అని, అందుకే మళ్ళీ లైవ్కి వచ్చాను. నా కోసం నేను మాట్లాడిన ఈ 10 నిమిషాలు వీడియో దయచేసి యూట్యూబ్లో పెట్టండి. ఆంకాలమ్మలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చిన శ్రీరెడ్డి అక్క, ఓ శ్రీరెడ్డి అక్క, ఏంది ఫేస్బుక్లో లైవ్ నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది లైవ్కి అనుకున్న వాళ్ళందరికీ ఈ నేను ఈ 10 నిమిషాలు ఏదైతే మాట్లాడుతున్నా, దిస్ ఇస్ వెరీ సీరియస్, చాలా సీరియస్గా మాట్లాడుతున్నా, దయచేసి యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్ వాళ్ళు కూడా నా రిక్వెస్ట్, నా నేను మీరు కూడా ఎవరైనా లైవ్ చూసే వాళ్ళకు నేను దయచేసి బలవంతంగా చెప్తున్నాను, దయచేసి పెట్టండి. ఆంకాలమ్మలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి ఫ్రైడే రోజు ఎర్రచీర కట్టుకొని వచ్చి దేవుడి మీద ఏదో భక్తి ఉన్నట్టు మాట్లాడింది శ్రీరెడ్డి. ఎవరి గురించి తిరుపతిలో ఏం చేస్తాడని దేని గురించి మాట్లాడుతుంది? మెగా ఫ్యామిలీ గురించి ఎవరేం మాట్లాడట్లేదనా? తన లైవ్లకి ఎవరేం సమాధానం చెప్పట్లేదనా? ఇష్టం వచ్చినట్టు లైవ్లు ఇస్తే, ఏ దేవుడు ఫోటో దగ్గర అయితే కూర్చొని మాట్లాడిందో శ్రీరెడ్డి, అదే దేవుడి దగ్గర ఒక్కరోజు యూట్యూబ్లో నాతో కూడా వీడియో ఉంది, నాతో కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కరితో వీడియో ఉంది, అదే దేవుడు ఏ దుర్గమ్మ తల్లి ముందు వచ్చి ఇంతసేపు ఫేస్బుక్ లైవ్ మాట్లాడిందో శ్రీరెడ్డి, అదే దుర్గమ్మ దగ్గర కూర్చొని డ్యాన్స్లు ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసుకుంది శ్రీరెడ్డి, ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసింది శ్రీరెడ్డి, ఇష్టం వచ్చిన డ్యాన్సులు చేసింది. అది మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతుందా? ఏమనుకుంటుంది అది? అసలుకి మెగా ఫ్యామిలీ ఉచ్చ తాగడానికి వచ్చినట్టుంది అది. మెగా ఫ్యామిలీ వాళ్ళు రేపొద్దున నీ మొక్క మీద చొప్పు దెబ్బలు దీన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేక నీకు? మన్నేమో నాగబాబు గారిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినావు, ఈరోజు ఏమో తిరుపతిలో ఏం చేసినాడు, ఇప్పుడు ఏం చేసావు, రాజకీయాలకు వచ్చాడు, రాజకీయం గురించి నువ్వెవరితో అసలు మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి నువ్వెవరితో అసలు మాట్లాడడానికి? నువ్వు యా ప్రతివర్తరాని, నువ్వు అసలు ప్రతివర్తరానే కాదు, నీ అంత ప్రతివర్త లేనే లేదు, ఇండియాలోనే లేదు. అసలు ఒక్క ఆడదానికి సిగ్గు మానం లజ్జ ఉంటే బట్లుపుకొని రోడ్డు మీద కూర్చోరు, ఇష్టం వచ్చిన డ్యాన్సులు మాట్లాడరు, ఇష్టం వచ్చినట్టు బూతులు ఫేస్బుక్ లైవ్లో మాట్లాడరు. అన్నీ మాట్లాడిన నువ్వు ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ లైవ్లో బొట్లు పెట్టుకొని వచ్చి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు మెగా ఫ్యామిలీ గురించి నువ్వు? సారీ, మీరు చెప్తే నేను చూడలేదండి. ఇప్పుడు నేను ఇది ఎండ్ చేశాక సీఐడి పేజ్లో తన లైవ్ దేని గురించి మాట్లాడుతుందని చూశాను. ఏందో తిరుపతి అంటున్నావు, ఏం దేని గురించి మాట్లాడుతున్నావమ్మా తిరుపతి గురించి నువ్వు? నువ్వెవరితమ్మా అసలు రాజకీయాల గురించి మాట్లాడడానికి? నీకే అధికారం ఉందమ్మా రాజకీయాల గురించి మాట్లాడడానికి శ్రీరెడ్డి? లోఫర్కే ఫాస్ట్కే లంజం ఉండా, ఇంతవరకు బూతులు తిట్టాను, లోఫర్ లంజ మాదికి ముండా, బూతులు తిడుతున్నా చూడండి, లైవ్లో బూతులు తిడుతున్నా చూడండి. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వెవరమ్మా ట్రోలింగ్ చేయడానికి, నువ్వెవరమ్మా బూతులు మాట్లాడడానికి, నువ్వెవరమ్మా? మన్నేమో దీని గురించి మాట్లాడావు, దేని గురించి? ఏదో పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు, రాజకీయాలు పనికి రానంటాడు అంటున్నావు, అసలు నువ్వెవరిది? నీకేం అవసరం ఉంది రాజకీయం గురించి? నీ వెనక ఏ పార్టీ నడిపిస్తుంది ఇదంతా? ఏ పార్టీ నడిపిస్తుందో ఆ పార్టీకి చెప్తున్నాను, విసురుతున్నా ఇచ్చిటికేసి మరీ విసురుతున్నా దానికి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ చొప్పు దెబ్బలు తీసుకొని నీ చొప్పులతో నువ్వే కొట్టుకుంటావు. ఒకడొచ్చి నిన్ను కొట్టుడు, నిన్ను పలానాచి ఎవ్వ నిన్ను కొట్టుడు, నిన్ను ముట్టుకున్నా కూడా వాళ్ళు పడిన పాపం. ఒకవేళ నేను కొట్టాలన్నా కూడా నిన్ను నా పాపం ఒంటి నిండి వచ్చేస్తుంది నిన్ను కొడితే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ప్రతివర్త రానమ్మ, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చినాం నీతులు చెప్తున్నాం నాకు ఏ ఒక ప్రతివర్త చెప్తుంది స్పెషల్ స్టేటస్ గురించి. నా బాధ ఒకటే, కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్న నిజంగా దానికి బూతులు తిట్టి దానికి పచ్చి పచ్చి బూతులు తిడుతుంటాడు ఫేస్బుక్ లైవ్లో, ఇన్ని మాట్లాడుతున్నా ఎందుకు కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్న మాట్లాడట్లేదు? దాన్ని వదిలేశాడా, దాని గురించి మాట్లాడిచ్చాడా? ఏ శ్రీరెడ్డి రాసుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో, రౌడీలు పెట్టి కొట్టించుకుంటావు, చెన్నైలో ఉన్నా, ఇప్పుడు చెన్నైలో కూర్చోండి. నీ అట్లాంటి పేవర్స్ పాస్ట్ లంజ, ప్రతివర్త లంజకి, వ్యభిచారం చేసే లంజకు ఎవరు మెంబర్షిప్ కార్డు ఇవ్వరమ్మా. నువ్వు ఎన్ని శాసనం చేసుకో, పవన్ కళ్యాణ్ ఎన్ని అంటావు అనుకో, దాని కౌంటర్ చెక్ నేను రెడీగా ఉంటా. ఎన్ని కౌంటర్ దీనికి 99% ఇస్తూనే ఉంటా దానికి కౌంటరు.
కౌంటర్ ఇస్తూనే ఉంటా, నీకెంత ధైర్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు అనడానికి నాకు అంతకన్నా ఎక్కువ ధైర్యం ఉంది. నీ వెనక ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి చెప్పు, నిన్ను గిన రాజకీయాల్లో పెట్టుకున్నా, నిన్ను గిన ఏ పార్టీలో పెట్టుకున్నా వాళ్ళ పార్టీ సర్వనాశం అవుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతావు. నీకంటూ సంస్కారం లేదు, నీకంటూ నీతి లేదు. నువ్వెవరమ్మా అసలు శ్రీరెడ్డి మాట్లాడడానికి, పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి నువ్వెవరితో అసలు మాట్లాడడానికి. చోప్పు తెగేదట్లు కొడతా. నాకు తెలియాలా నువ్వు మాట్లాడినట్టు? నాకు ఇక ఏ లైవ్, నువ్వు ఏ ఫేస్బుక్ లైవ్లో ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావు ఫేస్బుక్ లైవ్లో, అప్పుడే నీకు చెప్పు దెబ్బలు కొడుతున్నావు. ఒక్కరన్నా మంచి కామెంట్లు ఇవ్వట్లేదు నీ ఫేస్బుక్ లైవ్లో. అందరూ కోపడుతున్నారే నిన్ను, నువ్వు మాట్లాడుతున్న బూతులకి. ఎంతమంది జనాలు బాధపడుతుంటారు నీకు, ఎంతమంది జనాలు నీకు ఇది చేస్తుంటారు. అంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి పతివర్తలాగా నీతులు మాట్లాడుతున్నావు. శుక్రవారం రోజు, ఈరోజు శుక్రవారం ఎర్ర చీర కట్టుకొని ఇంత కుంకుమ పెట్టుకొని ఎంత నీట్గా వచ్చినావు ఆ బొట్టుకి, ఆ కుంకుమకి, నువ్వు పడుతున్న లెవెల్కి నీకు చెప్పు దెబ్బలు మాత్రం దగ్గరికి వచ్చినాయి. నువ్వెన్ని నక్రాలు అన్నా, ఎన్ని శాస్త్రాలు చేసినా నీకు మాత్రం ఎవరు మెంబర్షిప్ కార్డు ఇవ్వరు, ఏమి ఇచ్చారు. నువ్వు బొట్టు పెట్టుకొని అన్నా వచ్చుకో, ఎర్ర చీర అన్నా కట్టుకొని వచ్చుకో, లేకపోతే నీ ఎక్స్పోజింగ్ ఇవ్వడానికి నువ్వు ఎంత నా మేకప్ వేసుకొచ్చుకొని ఎన్నైనా బట్టలు తీసుకొని నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని కానీ మెగా ఫ్యామిలీని కానీ ఆయన రాజకీయం గురించి కానీ నువ్వు మాట్లాడుతున్నావు. తిరుపతిలో ఏం చేసావా? ఏంది నువ్వు బయట పెట్టేది తిరుపతి గురించి? తిరుపతి రాజకీయం గురించి నువ్వేంది బయట పెట్టదు? రా చూసుకుందాం, రా కాస్టింగ్ గురించి కాదు గొడవ, రా చూసుకుందాం, రా ఇప్పుడు రా. దమ్ముంటే నాతో మాట్లాడు చూడు, దమ్ముంటే నాతో మాట్లాడి చూడు. చెప్పు దెబ్బలు తింటావు నువ్వు, చెప్పు దెబ్బలు ఖచ్చితంగా తింటావు శ్రీరెడ్డి. రాజకీయం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? సరే చాలాసేపు మాట్లాడి ఊరికే హెడ్ తల పాడు చేసుకుంటున్నా. చెన్నైకి వచ్చినా కూడా ఈ శ్రీరెడ్డి లైవ్లు చూసే పాడైపోతున్నా. దానికి మాత్రం మూడింది అది ఫేస్బుక్ లైవ్లు. ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతుందో ప్రతిసారి నేను ఉంటా, ప్రతిసారి నేను మాట్లాడతాను, ప్రతి క్షణం నేను మాట్లాడతాను, ప్రతిసారి ప్రతి క్షణం దాని ఫేస్బుక్ మా లైవ్లో మాట్లాడిన ప్రతిసారి దాని కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. దమ్ముంటే నాతో మాట్లాడి చూసుకోమని చెప్పండి. ఎక్కువసేపు మాట్లాడి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్లుంది. చాలా థ్యాంక్ యూ. నేను ఈ లైవ్ ఏదైతే మాట్లాడుతున్నా పోయి దాన్ని పెట్టండి. ఎర్ర కుంకం పెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరానిలా కూర్చొని మాట్లాడితే దేవుడు ఫోటో వేసుకొని చొప్పు దెబ్బలు తింటుందని చెప్పండి. చొప్పు దెబ్బలు తింటుందని చెప్పండి. ఆ ప్రతి ఒక్కరానికి చొప్పు దెబ్బలు తింటుందని చెప్పండి. ఇన్ని రోజులు నానక్రాలు పడేసేసి గానక్రాలు పడేసి ఈరోజు శుక్రవారం వచ్చి కుంకుమ పెట్టుకొని వచ్చి మెగా ఫ్యామిలీ గురించి నీతులు చెప్పడానికి వస్తుంది వారి లైవ్లోకి? ఫాల్తు ముండా ఎక్కడో లోఫర్దానా? ఏ ఇప్పుడు చెప్తున్నా ఇన్ని లైవ్ల గురించి ఏమో తెలియదు కానీ ఈ లైవ్ గురించి నేను చెప్తున్నా. ఇంకొకసారికి నువ్వు మెగా ఫ్యామిలీ గురించి లైవ్లో మొదలు పెట్టావనుకో, ఇంకొకసారి నువ్వు ఫేస్బుక్ లైవ్లో నువ్వు మెగా ఫ్యామిలీ గురించి ఎవరి గురించి అని రాజకీయ పరంగా నువ్వు మాట్లాడావనుకో, ఆన్ ద స్పాట్ ఒక గంట ఆగు, ఒక అర్ధ గంట ఆగు, ఒక నిమిషం ఆన్ ద స్పాట్ లైవ్ పెట్టి నీ గురించి మాట్లాడతా. నీ శాస్త్రాలని జనాలు తెలిసినట్టు మాట్లాడతా. నీకు 6 మిలియన్ మంది చూసినా ఓకే, నాకు 10 మంది చూసినా ఓకే, నీకు కౌంటర్ నువ్వు ఏ నువ్వు ఎంత బర్తెగించి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని అంటున్నావో నేను బర్తెగించిన, కానీ నేను నిజాయితీగా బతుకుతున్నా, నిజాయితీగా మాట్లాడతా, నిజాయితీగా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా. మెగా ఫ్యామిలీ కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా సపోర్ట్ చేస్తా. రాజ్ కుమార్ మాకు ఈ లంజాలు గోలింది, చొప్పు తెగుతుంది రాజ్ కుమార్, చొప్పు తెగుద్ది. ఓకే అండి, తల పాటు చేసుకోదలుచుకోలేదు. దయచేసి ఇది లైవ్ యూట్యూబ్లో పెట్టండి, దాని బుద్ధ చెట్లు పెట్టండి. ఎవరైనా మీరు పెట్టలేదు, ఎవరో ఒకరు పెట్టండి, ఎవరో ఒకరు తెలిసేటట్టు పెట్టండి. దానికి తెలియాలి ఇది నేను ఇట్లా మాట్లాడినట్టు, దానికి తెలియాలి అది రెచ్చిపోవాలా నా దగ్గర వచ్చి చొప్పు దెబ్బలు తినాలా, అది రెచ్చిపోవాలా దాని కుంకుమ కానీ దాని చీర కానీ నా దగ్గర వచ్చి చొప్పు దెబ్బలు తినాలా. అది నా జోలికి రాకునేందుకు నేను ఎక్కడ చొప్పుతో కొడతానని, ఎక్కడ దాని రోడ్డు మీద నడి రోడ్డు మీద చొప్పుతో కొడతానని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలాసేపు లైవ్ మాట్లాడతారు, నాకు హెడ్ఏక్ ఎక్కువ వస్తుంది ఆ లైవ్ చూసినప్పటి నుంచి, సారీ బాయ్. ఇది మాత్రం దయచేసి పెట్టండి, కట్టు బొట్టు మాట్లాడి పత్తివర్తలాగా మాట్లాడితే బూట్ తెగుతుంది శ్రీరెడ్డి. ప్రతివర్తలాగా మెగా ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడినావు అనుకో, బూట్ మేకప్ వేసి ఎర్ర చీర కట్టుకొని ఎర్ర కుంకుమ పెట్టుకొని వచ్చి పోయే కాలం దగ్గరకు వచ్చింది.